జై శ్రీమన్నారాయణ మూడవ శ్లోకము శ్రీ విష్ణు స్తోత్రములో నుండి యోగో యోగ నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ ఓం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో ఉత్తరకాండలో లక్ష్మణుడు సీతమ్మను గంగను దాటిస్తూ ఉన్నాడు నావ సిద్ధపడింది సీతమ్మను జాగ్రత్తగా నావలోనికి ఎక్కించి తరువాత లక్ష్మణుడెక్కాడు సుమంత్రంచైవ స రథం స్థియతామితి లక్ష్మణ సుమంత్ర నువ్వు రథముతో పాటు ఇక్కడే ఉండు అని లక్ష్మణుడు సుమంత్రునితో చెప్పి నాభవాణితో నడిపించు అన్నాడు గంగా తీరాన్ని చేరుకున్నారు చేరుకున్న తర్వాత లక్ష్మణుడు ఉవాచ మైథిలీం వాక్యం ప్రాంజలి బాష్పసం వృత లక్ష్మణుడు కన్నీరు కారుస్తూ సీతమ్మకు అంజలి ఘటిస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ సీతాదేవి బుద్ధిమంతుడైనటువంటి మా అన్నగారు నాకు ఈ లోకమంతా నిందించేటటువంటి పని చేయమని చెప్పాడు నా గుండెల్లో బాణాలు కుచ్చుకున్నట్టు ఉంది సీతమ్మ ఈ పని చేయటం కంటే శ్రేయోహి మరణమే అద్య మృత్యుర్వాయత్ పరం భవేత్ ఈ పని చేయటం కంటే నాకు మరణమో లేదా మరణము కంటే గొప్పదేదైనా ఉంటే అదే మంచిది అని అనిపిస్తుంది సీతమ్మ మంగళప్రదమైనటువంటి ఓ సీతమ్మ ఈ విషయంలో నా తప్పేం లేదు తల్లి నేను దోషిని కాదు అని లక్ష్మణుడు ఇది అంజలికృతో భూమౌ నిపపాత సలక్ష్మణ సీతమ్మకు అంజలి ఘటిస్తూ నమస్కరిస్తూ దుఃఖిస్తూ ఒక్కసారిగా భూమి మీద పడిపోయాడు అమ్మా నాకు మృత్యు వచ్చినా బాగుండు అంటూ చేతులు జోడించి బిగ్గరగా ఏడుస్తున్నటువంటి లక్ష్మణుడిని చూసి సీతమ్మ ఒక్కసారిగా భయపడి దిగులు చెంది ఈ రకంగా అంటుంది లక్ష్మణ నాకేమీ అర్థం కావటం లేదు అసలు విషయమేమిటో చెప్పు లక్ష్మణ నా రాముడు క్షేమమే కదా నువ్వెందుకట్లా ఏడుస్తున్నావు లక్ష్మణ నా రాముని మీద ఒట్టు పెట్టి అడుగుతున్నా చెప్పు నీకు ఇంత దుఃఖం ఎందుకు వస్తుందో చెప్పు అహం ఆజ్ఞాపయతుతే నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను చెప్పు అంటూ సీతమ్మ లక్ష్మణుణ్ణి అడుగుతోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యము రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ మూడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వర नारसिंहवपुश्रीमान् केशवः पुरुषोत्तमः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण